ఏడు శరీరాలు మనిషి అన్నాక ఉన్నది ఒక్క శరీరమే కదా అవును చూడటానికి ఒక్కటే కానీ అంతర్లీనంగా ఉన్నాయి అవే ఫిజికల్ బాడీ అన్నమయ కోసం స్థూల శరీరం రెండు ఎథరిక్ బాడీ ప్రాణమయ కోసం కాంతిమయ శరీరం మూడు ఆస్టల్ బాడీ భావనామయ శరీరం లేదా మనోమయ కోసం సూక్ష్మ శరీరం మెంటల్ బాడీ ఆర్ క్యాజువల్ బాడీ విజ్ఞానమయ కోసం కారణ శరీరం స్పిరిచువల్ బాడీ ఆనందమయ కోసం కాస్మిక్ బాడీ విశ్వమయ కోసం మహాకారణ శరీరం నిర్వాణిక్ బాడీ నిర్వాణమయ కోసం మానవుడి చైతన్యం కాన్షియస్నెస్ భౌతిక శరీరంలో కేంద్రీకృతమై ఉన్నప్పుడు అంటే జాగ్రత్త ఆస్థలు ఉన్నప్పుడు ఈ స్థూల విశ్వంలో విహరిస్తూ కర్మలు చేస్తూ ఉంటాడు స్థూల శరీరానికి మరణం ఆసన్నమైనప్పుడు సూక్ష్మ శరీరం విడుదలవుతుంది కాంతిమయ శరీరం అన్నది రెండు మూడు రోజుల వరకు భౌతిక కాయాన్ని అంటిపెట్టుకుని తర్వాత క్రమక్రమంగా కరిగిపోతూ ఉంటుంది సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలలో తను ఆ జన్మలో చేసిన కర్మలను చూసుకుని పశ్చాత్తాపడి ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా విసర్జించి తన స్వంత బింబాన్ని సూత్రాత్మను అంటే కారణదేహాన్ని చేరుతాడు నిజానికి ఆ బింబం ఎప్పటికీ కారణలోకాన్ని విడవదు అందులో నుంచి ఉద్భవించిన ఓ ప్రతిబింబమే భూలోకానికి వచ్చి కర్మలు చేసి శరీరం వదిలి సూక్ష్మ లోకాలలో కర్మ ఫలాలను అనుభవించి తిరిగి తన మూల బింబంలో తాను లీనమవుతుంది ఈ పర్యటన మొత్తం యొక్క ఫలం జ్ఞానం ఈ విధంగా ప్రతి జన్మలో ఒక జ్ఞానాన్ని సంతరించుకుంటే క్రమంగా ఒక్కొక్క లోకాన్ని దాటుతూ పూర్ణ ఆత్మజ్ఞానం కలగటంతో కారణ కారణలోకాలని వదిలి మహాకారణ లోకంలోనికి ప్రవేశిస్తుంది బింబాత్మ కారణలోకాలలో ఉన్నంత వరకు జన్మ తప్పదు ఆ తర్వాత కావాలనుకుంటే వస్తుంది లేకపోతే లేదు తనను తాను సంపూర్ణంగా తెలుసుకోవటమే జన్మరాహిత్య పదవిని మోక్షాన్ని పొందటం అంటే దీనిని అంశాత్మ పూర్ణాత్మతో సాలోక్యాన్ని సామీప్యాన్ని సారూప్యాన్ని చిట్ట చివరిగా సాయుధ్యాన్ని చిరకాలంలో పొందుతుంది సాయుధ్యాన్ని ఐక్యతను సాధించినప్పుడు తాను పరమాత్మగా తారగా చిరకాలంలో అచలంగా స్వయంభూగా ఆదిత్యుడిగా సర్వలోక జ్ఞానప్రధాయిగా శక్తి ప్రధాయిగా నిలిచిపోతుంది ధ్యానంలో ఒక్కొక్కసారి ఒక్కో లోకానికి వెళ్తూ ఉంటాం ఆయా లోక పరిధిని బట్టి ఆయా శరీరాలను ఆటోమేటిక్గా తీసుకువెళ్తుంది ఉదాహరణకి భూమి నుంచి రాకెట్ వదిలినప్పుడు అసలైన పాయింట్ను చేరే లోపల దానికి అంతవరకు ఇంధనంగా ఉపయోగించబడ్డవి అక్కడ వదిలిపెట్టబడుతూ ఉంటాయి ఆ విధంగా లోకాన్ని బట్టి శరీర మార్పు ఉంటూ ఉంటుంది మన జీవితం ఉన్నది ఎంతో జ్ఞానం పొందటానికి ఇలా ఎంతో జ్ఞానం పొందాలంటే రోజు కనీసం గంట ధ్యానం గంట స్వాధ్యాయం ఒక గంట సజ్జన సాంగత్యం చేసి తీరాలి మిగతా సమయాల్లో సంతోషంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి